బాబా నేచర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో యాక్టినియోప్టెరిస్ రేడియేటా అనే శాస్త్రీనామం కలిగిన ఈ మొక్కల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీరు కనుక ఈ ఛానల్ గానీ ఈ వీడియోని గానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టినియోప్టెరిస్ రేడియేటాను సాధారణంగా రే ఫెర్న్ పీకాక్స్ టెయిల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పీకాక్స్ టెయిల్ మొక్క 8 నుంచి 25 సెంటీమీటర్ల వరకు పొడవుగా పెరుగుతుంది. అడ్డంగా పెరిగినటువంటి వేర్లు 1.5 నుంచి 2 సెంటీమీటర్ల వరకు పొడవుతో మరియు 2 mm వ్యాసముతో పెరుగుతాయి. ఈ మొక్క చూడటానికి ఫ్యాన్ షేప్ లో 180 డిగ్రీల వరకు పెరుగుతుంది. అలాగే ఈ ఒక భాగంలో 2 నుంచి 5 కుచ్చులు ఉంటాయి. ఇవి నల్లటి ఆకుపచ్చ రంగులో గీతలను కలిగి ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా బయట పెరుగుతుంది కాబట్టి మనం ఈ మొక్కకి ప్రకాశవంతమైన సూర్యకాంతిని అందించాలి. 50 డిగ్రీల ఫారెన్ హీట్ తగ్గకుండా ఉష్ణోగ్రతను అందించాలి. అట్లాగే వారానికి 3 లేదా 4 సార్లు నీరును పోసినా కానీ సరిపోతుంది. ప్రతి సమ్మర్ లో కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ ని మొక్కకి ఆహారంగా అందించాలి. ఈ మొక్క వేర్లు విస్తారంగా వ్యాపించి పెరుగుతాయి కాబట్టి ఆ వేర్లను పూర్తిగా వేరు చేసి ఈ మొక్కను వృద్ధి చేయొచ్చు. మరి సపోజ్ ఇక్కడ చూడొచ్చు, ఇట్లా పులల పులల మీద పెరిగింటది. ఈ మొక్కను పూర్తిగా పాట్ నుంచి వేరు చేసి ఆ వేర్లని అడ్డంగా పెరిగింటాయి కాబట్టి ఆ వేర్లను ఆ మొక్కను పూర్తిగా వేరు చేసి మనం ఈ మొక్కని ప్రాపగేషన్ చేయొచ్చు. ఒక చిన్న పార్ట్లో ఈ నిస్సారమైనటువంటి సాయిల్ ను ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొక్క నిస్సారమైనటువంటి సాయిల్లోనే, అంటే షాలో సాయిల్ అంటారు, ఈ నిస్సారమైనటువంటి సాయిల్లోనే ఈ మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ పార్ట్లో ఈ సాయిల్ నిస్సారమైన సాయిల్ని నింపి కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు ఆరబెట్టాలి. తర్వాత వేరేతో సహా వేరు చేసినటువంటి మొక్కని ఆ సాయిలో నాటేసి పై మట్టిని పూర్తిగా కప్పేసి వాటర్తో స్ప్రే చేసి ఆ మొక్కని ప్రకాశవంతమైన సూర్యకాంతిలు కాకుండా నీడ ప్రదేశాల్లో కొద్ది రోజుల వరకు ఉంచాలి. తర్వాత 1 నెల వరకు ఆ మొక్క పెరుగుదలను మీరు చూస్తే కనుక అప్పుడు ప్రకాశవంతమైన సూర్యకాంతులకి మార్చేసి ఈ మొక్కను పెంచాలి. ఈ విధంగా ఈ మొక్కను వృద్ధి చేయొచ్చు. ఈ మొక్క మన ఈ మొక్క వలన పెద్దగా పెస్ట్ కానీ ఆ తర్వాత మైట్స్ కానీ రావు. కానీ ఈ నేలలో, అంటే నిస్సారమైన మట్టిలో ఏమైనా పురుగులు రాకోకుండా అప్పుడప్పుడు, అంటే సమ్మర్లో కానీ ఎప్పుడన్నా రాకోకుండా మీకు వీలున్నప్పుడు ఆల్కహాల్ను పోయడం కానీ ఆల్కహాల్తో స్ప్రే చేయడం కానీ చేస్తే కనుక మంచిదే. తక్కువగా నీరు పోస్తే కనుక ఆకులు అనేవి ఎండిపోతాయి. ఒకవేళ ఎక్కువగా నీరు పోస్తే కనుక పెరుగుదల అనేది ఉండదు. ఆ మొక్క ఎప్పుడు కూడా మరుగుజ్జులాగానే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మీరు చూసుకొని ఈ మొక్కని పెంచాలి. ఇంకొకటిగా ఈ మొక్క వల్ల సాంప్రదాయ వైద్యంలో అలాగే నాటి వైద్యంలో మలేరియాకు చికిత్సగా ఈ మొక్కను ఉపయోగిస్తారు. అదేవిధంగా మెడిసినల్గా అయితే కనుక యాంటీ అల్సర్గా, ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఆక్సిడెంట్గా, యాంటీ ట్యూబర్కులస్గా ఈ మొక్కను ఉపయోగిస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు నా ధన్యవాదాలు. మరిన్ని ఉపయోగకరమైన మరి వీడియోస్ను చూడటానికి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.